నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు స్రవంతి గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి నాడు అంటే జూలై మూడవ తారీఖున బృహత్ వారాహి హోమాన్ని కాశీలో విశేషంగా నిర్వహించబోతున్నారు ఈ క్రతువులో మీరు కూడా పాల్పంచుకోవాలి అనుకుంటే మీ గోత్రనామాలు ఇవ్వాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ నంబర్స్ కి కాల్ చేసి మీ గోత్రనామాల్ని ఇవ్వండి అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క తొలి ఏకాదశి వచ్చేస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తొలి ఏకాదశి యోగ నిద్రలోకి విష్ణుమూర్తి ఉపక్రమించేటటువంటి రోజు తొలి ఏకాదశి ఆ పండుగని చాలా వైభవంగా జరుపుకుంటాం మన తెలుగు వాళ్ళందరూ యావత్ దేశంలో కూడా అందరూ చాలా చక్కగా జరుపుకుంటారు ఈ తొలి ఏకాదశిని ఏం చేయాల్సి ఉంటుంది అక్క ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పుడు మనం ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఎందుకంటే మనకి ఐహిక సుఖాలన్నీ ఇచ్చేవి కూడా స్వామి అంటే ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు మనకు బాగా గుర్తుకొచ్చేది ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవం అంటే ఈ కలియుగంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ సశరీరంగా ఉండి రక్షించాలి నా భక్తులని అని చెప్పి ఆయన అక్కడి నుంచి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చిన కర్మభూమికి మన భారతదేశంలో ఉన్నారని ఉన్నారు కదా చక్కగా వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించడము అని అంటే మనకంత ఎటువంటి బాధలు అనేవి ఉండకుండా అన్నమాట అయితే ఈ నాడు స్వామి యోగనిద్రలోకి వెళ్తారు అంటే మనం దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి ఈ పండగలు అనేవి బాగా మొదలైపోతాయి కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి ఇంక ఇక్కడి నుంచి ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే ఇక శ్రావణం వచ్చేటప్పటికి అన్ని పండుగలు మొదలైపోతాయి అయితే విష్ణు సహస్రనామం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్వామి యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ దక్షిణాయన కాలంలో విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అయితే విష్ణు సహస్రనామం అసలు ఎలా వచ్చింది ఎందుకు అంత ప్రసిద్ధి కలది ఎందుకు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది అని ఎందుకు అంటాము అనంటే భీష్ముల వారు చెప్పేటప్పుడు విష్ణు సహస్రనామం వాళ్ళందరూ విన్నారు అవునా అక్కడ రాసే టైం కాదది వాళ్ళు చెప్తున్నప్పుడు విష్ణుమూర్తిని ఆయన చూసి ఆయనని ఆయనని మొత్తం అంతా పొగుడుతూ ఉన్నదే కదా స్తోత్రం అంతా విష్ణుమూర్తిని పొగుడుతూ ఉన్నదే కదా అప్పుడు సహదేవుడి మెడలో ఉంటుందన్నమాట స్ఫటికమాల స్ఫటిక లింగం అనుకోండి మీరు లాకెట్ అనుకోండి ఏమని అనుకోండి అయితే ఆ స్ఫటికం ఎలా ఉంటే ఉంటుందంటే ఆ వైబ్రేషన్స్ని బాగా వై అబ్జార్బ్ చేసుకుంటుంది మళ్ళీ అదే సౌండ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట అంటే ద ఫస్ట్ టేప్ రికార్డర్ అనుకోవచ్చు మనం ఓకే అలా మనకి విష్ణు సహస్రనామం ప్రాచుర్యంలోకి మనకి మనం వినగలిగాం మళ్ళీ కూడా ఓకే అయితే అలాంటి విష్ణు సహస్రమం స్ఫటికం అంటే చాలా పారదర్శకత ఉండే ఉండేది అవునా కదా మీరు మామూలుగా స్ఫటిక శివలింగం చూసారనుకోండి ఎంత పారదర్శంగా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి అలాంటి పవిత్రమైన దాని నుంచి మళ్ళీ వినగలిగాం కాబట్టి విష్ణు సహస్రమం చాలా పవిత్రమైనది ఇంకా పవిత్రం చేసింది స్ఫటికం అని మనం చెప్పుకోవచ్చు అయితే విష్ణు సహస్రనామం మేము మొత్తం చదవలేము అని అంటే అది కాదు చదవాలి చక్కగా చదువుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాలా అంటే చదవాలి ఎందుకంటే చదువుతూ చదువుతూ ఉంటే అసలు ఉధిష్ఠరు వాచ అంటే యుధిష్ఠురుడు ఏమన్నాడు ధర్మరాజు ఏమన్నాడు దీని గురించి పార్వతి వాచ పార్వతి అమ్మవారు ఏమన్నారు దీని గురించి అట్లాగే ఈశ్వర ఉచ అన్నప్పుడు మనకి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరానని ఆ విష్ణు సహస్రనామం చదివినప్పుడు రామనామం యొక్క ఫలితం కూడా మనకి తెలుస్తుంది అనమాట అంటే ఒక్కసారి రామ 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 అని ఒక ఐదు సార్లు అంటే వెయ్యి ఎనిమిది సార్లు ఆయనను తలుచుకున్నట్టు అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి విష్ణు సహస్రనామం చదివేటప్పుడు చదివిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఉంటుంది పక్కన ఆ స్తోత్ర రూపంలో చదువుకోవాలి అమ్మవారిని అస్తోత్రం చేసుకోవచ్చు అంటే అలా కాదు స్తోత్రమే చదవాలి అమ్మవారిది కూడా ఈ రెండు చదువుకుంటే చాలా మంచిది ఎవరైతే విష్ణు సహసనామా మేము చదవలేమండి ఇప్పటివరకు మేము చదవలేదు అసలు తప్పులు పోతాయేమో అన్న భయం ఉంది అనుకుంటే అలాంటి భయాన్ని మొత్తం తీసేసేయండి తెలుగు వస్తే చాలు మీకు వచ్చే భాష ఏదైనా కూడా లిఖితంగా మీకు వస్తే చాలు అది చక్కగా ఇప్పుడు అన్ని భాషల్లోనూ చక్కగా పీడిఎఫ్ దొరుకుతున్నాయి అది ఆడియో పెట్టుకొని వినండి చక్కగా వింటూ 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 ఉంటే మొదట్లో అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ రాగయుక్తంగా చదువుతారు చదివే వాళ్ళు కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత హాఫ్ అన్ అవర్ ఇప్పుడైతే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ చేస్తానే మామూలుగా నెమ్మదిగా చదువుదాం కొంచెం ఇంకొంచెం స్పీడ్గా చదువుదాము బయట లోపలికి అనుకోకుండా బయటకే చదువుదాము అనుకుంటే పది పన్నెండు నిమిషాల్లో మనకి విష్ణుదాస్నామం చదవడం అయిపోతుంది ఇంకోటి బాగా మనం ఎక్కడికెక్కడికో వెళ్తాం పద్మిని నక్షత్ర దోషం ఉండి నక్షత్ర శాంతి చేయాలి వాళ్ళ టైంలో ఈ నక్షత్రానికి టైం బాగలేదు అని చెప్తూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు అప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కొన్ని నక్షత్రాల్లో పుట్టినందుకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదు అని కూడా చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి అప్పుడు నేను చెప్పేది ఏంటంటే విష్ణు సహసనామంలో ఫస్ట్ది అయిపోయిన తర్వాత విశ్వం విష్ణుర్వ షట్కారు అని దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి మనకి నూట ఎనిమిది శ్లోకాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు మనకి నక్షత్రాలకి ఎన్ని పాదాలు నాలుగు పాదాలు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అనమాట ఈ ఒక్కొక్క నక్షత్రానికి దానికి సంబంధించిన పాదానికి నాలుగు నాలుగు శ్లోకాలు ఉంటాయి అన్నమాట అది ఏ నక్షత్రమో మీరు చూసుకొని నామం చదివేటప్పుడు అది ఇంకొక రెండు మూడు సార్లు ఆ నాలుగు లైన్లు చదువుకోండి చదువుకొని అది గుర్తుపెట్టుకోండి తర్వాత కూడా ఒక పదకొండు సార్లు అన్నా అవి చదువుకుంటే ఆ నాలుగు లైన్లు చదువుకుంటే నక్షత్ర శాంతి అవుతుంది ఏ దోషాలు ఉన్నా కూడా నివృత్తి చేయబడుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం అద్భుతం అద్భుతం అయితే విష్ణు సహస్రనామం రావట్లేదు చాలా కష్టం విష్ణు సహస్రనామం అనేది ఉంది నేర్చుకునే నేర్చుకుంటే డెఫినెట్గా చాలా ఈజీ బట్ నేర్చుకోకముందు ఏదైనా కష్టమే కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా శ్రీరామ రామ రామేతి అనేవి గనక చదివితే విష్ణు సహస్రనామం చేసిన ఫలితం కూడా వస్తుంది అని అంటూ ఉంటారు అవును తప్పకుండా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ విష్ణు సహస్రనామం చదివినప్పుడు రాముని యొక్క గొప్పతనం కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు చాలామంది మా అప్పుడు కూడా మా చిన్నప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది అందరి పిల్లల్లో రాముడు ఎందుకు మంచివాడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకే అడవులు పె పెళ్ళైపోయింది పదహారు పదిహేడు సంవత్సరాలకి అయినట్టుగా చూపిస్తారు అయినప్పుడు సీతమ్మ వారిని అడవులకి తీసుకెళ్ళిపోయాడు పట్టాభిషేకం నాకు అవ్వాలని కూడా అడగలేదే నేను పెద్ద కొడుకునని తన హక్కుని కూడా వచ్చేసారు రామచంద్రులు వారు వచ్చి రక్షించారు అని చెప్తే అమ్మాయి అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అనగానే మనవాడు అనిపిస్తాడు కాబట్టి ఆయన గొప్పతనం తెలుసుకున్నాము అనంటే మన జీవితంలో చాలా మిస్టేక్స్ చేయడం ఆపేస్తాం అలాగే ఈ తొలేకాదశి నాడు మీరందరూ చేయవలసిన పని ఏంటి అంటే రామనామం రాయడం అనేది స్టార్ట్ చేయండి నా జీవితంలో మీరు చాలామంది నన్ను అడుగుతారు మీరు ఎవరిని పూజిస్తారు అసలు కాసేపు అలా అంటారు కాసేపు నరసింహస్వామి అంటారు కాసేపు దత్తాత్రేయ స్వామి అంటారు అనంటే నా జీవితంలో ఆధ్యాత్మికంగా నేను తెలుసుకుంది ఏంటి అంటే మండే సూర్యుడు ఎప్పుడు ఉండాలి పన్నెండింటికి ఉండాలి ఎనిమిదింటికి లేలేతగా తొలి కష్ట లేలేత కిరణాలు పడుతున్నప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండాలి అంటే ఏ టైంలో ఎలాంటి వెలుగు కావాలి అనేది ఆధ్యాత్మికంగా మనకు వెళ్ళినప్పుడు ఆ వెలుగుని ఆ దైవం రూపంలో మన జీవితంలో ప్రకాశింపజేస్తాడు భగవంతుడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అద్భుతం చాలా బాగా చెప్పారు సో ఈ ఏకాదశికి మాత్రం ఇక్కడి నుంచి అయినా విష్ణు సహస్రనామాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి మీ మీ పిల్లల్ని శ్రీరామచంద్రుల వారి చేతిలో పెట్టండి పిల్లల చేత కనీసం ఒక పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు హోంవర్క్ లాగా శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాయించండి శ్రీరామ నామం రాస్తే దాని ఫలితం ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే